ఆకాశవాణి సిలిమాంగ్స్ టాలీవుడ్ కేంద్రం. కొత్త వీడియో నోటిఫికేషన్లు కావాలంటే ఈ గంట నొక్కండి. సినిమా అయితే టెరిఫిక్ రెస్పాన్స్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఇవ్వాలని అన్నట్టు నడుస్తుంది సినిమా అయితే. సినిమా అయితే ఇవ్వాలని నడుస్తుంది. సో నమస్తే విజయవాడ. నేను ఇప్పుడు గుంటూరు శ్యామల థియేటర్ అండ్ విజయ టాకీస్ రెండింటికి వెళ్ళి వస్తున్నా. టెరిఫిక్ అంటే హౌస్ఫుల్స్ నడుస్తున్నాయి అండ్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఏమో ఇవ్వాలని అన్నట్టు పోటీ పడి నడుస్తుంది సినిమాలు. అండ్ యా సో చాలా మందికి మాకు డౌట్ఫుల్ ఉండే, అరే నా అంటే నా ఫ్రెండ్స్ కానీ నా ప్రొడ్యూసర్స్ కానీ నా పార్ట్నర్స్ కానీ ఏమంటుండే అంటే అరే ఇది నువ్వు తెలంగాణలో తీసినావు ఆంధ్రాలో నడుస్తా లేదా అన్నట్టు పిచ్చి డౌట్ పెట్టారు. బట్ ఐ వాజ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ ఎందుకంటే కళ బాగుంటే అంటే ఆర్ట్ అనేది బాగుంటే అది భాష యాస దాటేస్తుంది. ఇది మా తరుణ్ భాస్కర్ చెప్పినండే. సో సేమ్ మేలోనే లైక్ టెరిఫిక్ రెస్పాన్స్ అన్నట్టు. అండ్ నిన్న నైట్ మేము వైజాగ్లో ఐనాక్స్కి వెళ్తే కూడా ఐ సా ఆల్ ఫ్యామిలీస్ ఎంజాయింగ్ ది ఫిలిం. సో ఇట్స్ వెరీ లైక్ వెరీ బిగ్ ప్లేజర్ టు అస్. అండ్ యా విజయవాడ శకుంతల టాక్స్ కూడా వెళ్ళినాము ఇందాక. టెరిఫిక్ రెస్పాన్స్ అండి. అసలు నేను నార్మల్గా నా కొత్త హీరోని కదా బౌన్సర్లు ఉంటారు కదా, సో నాకు కాలు దెబ్బ కూడా తగిలింది. సో ఇవన్నీ పక్కన పెడితే ఐ హ్యాడ్ లైక్ స్మాల్ రిక్వెస్ట్ టు మీడియా, చిన్న థింగ్ ఒకటి నేను అవుట్ ఆఫ్ కాంటెక్స్ చెప్పాలనుకుంటున్నాను. సో మా సినిమాకి సంబంధించి మేము ప్రమోషన్స్లో నా ఇన్స్టాగ్రామ్లో నేను ఒక వీడియో పెట్టాను. సో మా ఫ్రమ్ డే వన్ దిస్ ఫిలిం ఆల్వేస్ హ్యాడ్ లైక్ ఫ్యూ పీపుల్ హూ వాంటెడ్లీ డూయింగ్ సంథింగ్ రాంగ్ టు ద ఫిలిం. సో ఒక 5 మంది ఇట్లా మైక్లోకి వచ్చి సినిమా బాగాలేదని కావాలని చెప్పాలనుకుంటున్నారు. ఆ దెబ్బలు జనాలు పట్టించుకుంటే సినిమా నడుస్తూనే ఉంది. సో వాళ్ళు ఏం చేశారంటే మా పర్సనల్ వీడియోని కూడా ఒకటి తీసుకొని లాస్ట్లో ఒక ఫీస్ ఉన్నది కట్ చేసి దే ఆర్ మేకింగ్ ఇట్ వైరల్. సో దిస్ ఈస్ వెరీ బ్యాడ్ జోక్. మీరు ఒక సినిమాకి కానీ ఒక మనిషికి కానీ చేయాలనుకోవడం అనేది ఇట్స్ వెరీ బ్యాడ్ జోక్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇప్పుడు సినిమా చాలా బాగా నడుస్తుంది. అండ్ ఈ టైంలో మేము ఏం చేసినా సినిమా బాగా నడవాలని, మీకు సినిమా నచ్చుతుంది మేము సినిమా ఇంకెన్ని రోజులు నడిపించాలని చెప్పే చేస్తాము. సో యా దట్ ఈస్ వన్ థింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ విజయవాడ నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకుంది. అండ్ ఈవెన్ వైజాగ్ నేను 3 డేస్ నేను రాజమండ్రి కాకినాడ వైజాగ్ విజయవాడ గుంటూరు ఇవన్నీ ఫినిష్ చేసిన లైక్ నిన్న మార్నింగ్ లిటరలీ నిద్ర లేదు. బట్ వెరీ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ ఇంకొంచెం మిగిలిన ఏరియాస్ కూడా మేము రేపు హైదరాబాద్ వెళ్ళి వితిన్ 3-4 డేస్ వీఆర్ గోయింగ్ టు ఫినిష్ ఫుల్ ఆంధ్ర. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మీడియా కమింగ్ డౌన్. యా అది మేము అది ఎగ్జాక్ట్లీ ఆ వీడియో నేను దాని గురించి మాట్లాడుతున్నాను. సో అంటారు కదా ఎందుకే కొద్దిగా ఒదుకున్నామని అది కొంచెం నాకు తప్పుకున్నట్టు నేర్చారు. ఆ చిన్న మాటను పట్టుకొని దేర్ ఇస్ అ 40-second వీడియో ఆన్ మై ఫేస్బుక్ వాల్, దేర్ ఇస్ అ 40-second వీడియో ఆన్ మై ఇన్స్టాగ్రామ్ వాల్. సో దట్ ఈస్ అబౌట్ పీపుల్ హూ వాంట్ టు విన్ దిస్ ఫిల్మ్ డౌన్. ఆ దాంతో నాకు ఏం కనపడదు. సో వాళ్ళే ఈ వీడియోని కూడా ఎండింగ్ పెట్టి కట్ చేసి లాగిండ్రు. దట్ ఈస్ వెరీ బ్యాడ్ జోక్. అసలు అంటే నువ్వు ఒక మనిషిని పోటీ పడి లాగు తిన్నుకు అంతేగాని. అది కూడా నేను మీడియాలో చెప్పింది కదా, దట్ ఈస్ మై పర్సనల్ వీడియో, ఇట్స్ మై ఓన్ స్పేస్ వాల్ ఇన్స్టాగ్రామ్. దాంట్లో పెట్టింది మొత్తం ఉద్దేశం ఎండింగ్ తీసి లైక్ ప్రోవోకింగ్, జనాలని మోటివేట్ చేయడం అంటారు. తెలుగు ఉన్నవాడు ఆలోచిస్తాడు, తెలుగు లేనివాడేమో అరే వీడు ఏదో చేసేస్తున్నారా వీడిని ఎవరిని ఆలోచిస్తున్నారని. సో దట్ వీడియో హ్యాస్ నథింగ్ టు డూ విత్ నా మీడియా. నేను అన్నది అది మీడియాని కాదు. నాకు రివ్యూ కొంతమంది తక్కువ స్టార్ ఇచ్చిన అది ఎవరు టేస్ట్ రాలేదు. ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఓన్ చాయిస్, వాళ్ళని కాదు. అండ్ నేను ఆడియో లాంచ్ అందరికీ డౌట్ ఉంది. అండ్ ఇట్స్ నాట్ అబౌట్ ఎనీ అదర్ హీరో ఆల్సో, ది హోల్ థింగ్ ఈజ్ అంటే నా సినిమా పోస్టర్లు కూడా చింపేసారు బై హైదరాబాద్లో ఉన్న పోస్టర్లను చింపేశారు. దేర్ ఆర్ ఫ్యూ పోస్టర్స్ నా ఇమేజెస్ కూడా ఫేస్బుక్లో ఉంటాం. అంటే అక్కడ దాకా వచ్చినప్పుడు కొంచెం బాధ అవుతుంది. అంటే నాకు యాంటీ ఉండొచ్చు, సినిమాకి యాంటీ ఉండొచ్చు, కానీ నా పోస్టర్ చెప్తే నాకు బాధ కదా. సో అది నేను హైదరాబాద్ వచ్చినాక జరిగిందని చెప్పి ఐ రియాక్టెడ్ ఫర్ దాట్ ఆన్ ఇన్స్టాగ్రామ్. దాన్ని స్మార్ట్గా ఉన్న వీడియోని తీసుకొచ్చి ఆ ఎండింగ్ కట్ చేసి దాన్ని గంటలో వైరల్ చేసేది.
దట్ ఈస్ వెరీ బ్యాడ్ అన్నట్టు. ఇట్స్ వెరీ బ్యాడ్ జోక్. అట్లా చేయలేరు. ఏమన్నా ఉంటే టకాఫర్ ప్రాపర్ పాయింట్తో రావాలి ఒక దగ్గర. సో దట్స్ నాట్ హ్యాపెనింగ్. బట్ ఎనీవేస్, అది నా ఇన్స్టాగ్రామ్, నా ఇన్స్టాగ్రామ్లో నేను ఒక పర్స్ వర్డ్ వాడినా. నో, ఐ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. నేను అది కూడా చేసి ఉండొద్దని. బట్ దానివల్ల కూడా ఎవరికన్నా బాధ అయితే నిజంగా సారీ. బట్ దాన్ని ఛాన్స్ లెక్క తీసుకొని నన్ను ఏమన్నా చేయాలనుకుంటే ఎవ్వరు ఏం చేయలేదు బాస్. సారీ నేను చెప్తున్నా, ఎందుకంటే నేను తీసిన సినిమా అట్లాంటిది. నేను హానెస్ట్గా తీసిన ఒక 80 మంది కొత్త వాళ్ళని పెట్టి నా సినిమాతో పాటు 100 మందికి లైఫ్ ఇద్దామనుకుని చేసిన. ఇప్పుడు ఈ సినిమా తర్వాత సినిమా చూసిన వాళ్ళని అడగండి ఎంతమంది యాక్టర్లు వచ్చారో, ఎంతమందికి లైఫ్ వస్తుంది. అండ్ లిటరల్లీ నేను హీరో అయిపోదామని సినిమా తీసుకోవాలనుకుంటే నేను అదే 5 కోట్లు పెట్టి ఒక మంచి కమర్షియల్ సినిమా తీసుకుంటానని పెద్ద సీనియర్ పార్టీని చెప్పి నాతో పాటు ఒక 10 మంది అనుకోవాలి, నాతో పాటు ఒక 10 మంది పైకి రావాలని చెప్పి 10 మంది కొత్త వాళ్ళని పెట్టుకుని, నా స్నేహితులను పెట్టుకొని, అందరిని పెట్టుకుని సినిమా తీసి ఒక్క దెబ్బకు 10 మంది లైఫ్ రావాలని సినిమా తీసిన. అట్లాంటి కూడా కాలువట్లో ఉంచుదాం అనుకుంటే మాత్రం రెడీ, నేను రెడీ. కాకపోతే రైట్ రూట్లో రండి. అండ్ ఐ నెవర్ అబ్యూస్ ఆన్ మీడియా, అండ్ ఐ నెవర్ అబ్యూస్ ఎనీవన్. నాకు అన్నం పెట్టేది సినిమా, నాకు అన్నం పెట్టేది మీడియా వాళ్ళు, నాకు అన్నం పెట్టేది మీడియా అండ్ ప్రింట్ మీడియా లేదా నా రెగ్యులేటర్లు కూడా. నేను నెక్స్ట్ టైం మంచి సినిమా తీస్తా ఇంకొంచెం రేటింగ్ ఎక్కువ వస్తుంది అనుకుంటాను. నాకు రేటింగ్ తక్కువ వచ్చిన నేను ఎందుకు మాట్లాడాలంటే అందరికి నచ్చినట్టు తీయాలంటే ఆట ఉండాలి. ఇప్పుడు అమెరికా సినిమా తీస్తే ఎందుకు తక్కువ రేటింగ్ ఇస్తలేరు అందరు? ఇప్పుడు ఒకటి నచ్చలేదు, ఒకటి నచ్చలేదు, కాకపోతే నేను తిట్టిందని వేరే దాన్ని కనెక్ట్ చేస్తే చూసిన దట్ ఈస్ వెరీ సిక్. అండ్ ఐఎమ్ నాట్, నేనేం భయపడతలేదు దాని గురించి. నాతో రైట్ గుడ్ వచ్చి ఫైట్ చేయాలి అండ్ రెడీ. ఎనీవేస్ థ్యాంక్ యూ మీడియా. బట్ యా, ఈ సినిమా ఆగదు. లైక్ నేను నా చేతిలో ఉండలేదు, అంత టెరిఫిక్ స్పీడ్తో నడుస్తుంది సినిమా. అండ్ మేమే అసలు 3 రోజుల నుండి కలెక్షన్ చూసి మైండ్ బ్లాక్ అయిపోతుంది. బికాస్ ద ఓపెనింగ్స్ ఆర్ లైక్ లిటరల్లీ ఒక పెద్ద హీరో ఓపెనింగ్స్ వచ్చినట్టే ఉంది. ఫర్ దట్ ఐఎమ్ సో బ్లెస్డ్ విత్ ఆడియన్స్. ప్రేక్షకుల దేవుళ్ళకి మళ్ళీ నా థ్యాంక్స్. సారీ, నాకు తెలుగు కొంచెం అట్లా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్. మీరు కూడా సినిమా చూడాలన్న మస్తు ఉండరు. Subscribe. Keep subscribing. Subscribe. Subscribe. Follow watching Silly Monks Network.